తెలుగు ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు సెట్ అయినప్పుడే బజ్ ఏర్పడుతుంది. అలాంటిదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చుబాబు కాంబో. వీరిద్దరి కలయికలో ఓ సినిమా బుధవారం పట్టాలెక్కిన విషయం తెలిసిందే. మైత్రి మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమా కోసం పెద్ది అనే టైటిల్ పరిశీలనలో ఉందట. పానిండియా స్థాయికి వెళ్లిన రామ్ చరణ్ సినిమాలో విలన్ అంటూ ప్రత్యేకంగా ఎవరు ఉండరని సమాచారం అందుతోంది. ఈ కథలోని పరిస్థితులు, హీరోకి ఎదురయ్యే సవాళ్లు మాత్రమే ప్రతి నాయక పాత్రని పోషించబోతున్నాయని తెలుస్తోంది. చరణ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న ఒక హీరో కోసం ఈ తరహా కథను ఎంచుకోవడం ఒక రకంగా సాహసమని చెబుతున్నారు విశ్లేషకులు. ఇక పూర్తిగా పాజిటివ్ కోణంలో సాగే పాత్రకు శివరాజ్ కుమార్ను తీసుకున్నారట. పాత్రపై శివరాజ్ కుమార్ కూడా చాలా నమ్మకాన్ని, ఇష్టాన్ని చూపిస్తున్నారట. ఆయన తెలుగులో నటించడం ఇదే తొలిసారి. బుచ్చుబాబు చెప్పిన కథను అరగంటలోనే శివరాజ్ కుమార్ ఓకే చేశారట. జాన్వి కపూర్ ఈ మూవీలో హీరోయిన్. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు, శ్రీదేవి జంట మరోసారి కళ్ళ ముందు కనిపిస్తుండడంలో సందేహం లేదు. ఈ మూవీలో అబ్బని తీయని దెబ్బ సాంగ్ రీమిక్స్ ఉంటుందని సమాచారం అందుతోంది. కాకపోతే ఈ సినిమా షూటింగ్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే స్టార్ట్ చేయనున్నారట డైరెక్టర్ బుచ్చుబాబు. కాకపోతే ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.